యూజెస్ వెళ్ళిన తర్వాత సార్ దగ్గర పోయి నా ఇంట్రడక్షన్ ఇస్తాం, పక్కన కూర్చుంది. పక్కన కూర్చుంటే నేను ఏమనుకున్నా అంటే చాలా మంది వచ్చేసి సార్ మీకు నేను ఇది అది నేను ఇట్లా చెప్తాను అనుకున్నాను. కానీ 10 మంది వస్తే అందులో 8 మంది ఏం చెప్పారు అంటే సార్ నేను శిష్యుని సార్ అని. సో అంటే ఏ బ్యాచ్ బాబులు అని. సో ఇట్స్ అ బ్యాచ్ సార్ అంటే ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కడైతే ఉన్నారో రెండు ఉపాధ్యాయులు కించపరచట్లేదు. కానీ ఈ రోజు ఉపాధ్యాయులు ప్రైవేట్ కాలేజీలో పండించుకోవడానికి లేకపోతే రాజకీయాలు తిరగడానికి మాత్రమే పనిపిస్తున్నారు. విద్యార్థులకు విద్యను ఉపయోగించేటువంటి స్థాయిని ఇప్పుడు దాటిపోయారు. అంటే వాళ్ళ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ అనేది ఈ రోజు జీరో నల్లిఫై అయిపోయింది. అలాంటి తరుణంలో కూడా ఎప్పుడో 1983కు ముందు తన విద్యార్థులను తన విద్యార్థులను కలుస్తున్నారు అంటే తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, తనలో ఉన్నటువంటి తపన, అంటే ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ అంటే నా కర్తవ్యం బోధన నేను పాటించాలి అనేటువంటి ఒక తపన ఉంది. కాబట్టి ఈరోజు శ్రీహరి గారు ఇక్కడ ఇంత స్థాయిలో ఇంత జీవితాన్ని ఎదుర్కొని ఇక్కడ రాగలిగాడు. అదొకటే కాకుండా తను ఏదో నాకు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది, ఈ లెక్చరర్ ఉద్యోగంతో నేనేదో టీచర్ జాబ్, నేనేదో పిల్లలు చదువుకుంటూ ఉంటానని ఒక ఆలోచన కాకుండా తెలంగాణ జాతికి ఈ తెలుగు ప్రజలకు నేను ఏదో చేయాలనే తపనతోటి ఆయన తాను ఉన్నటువంటి శక్తి ముందుకు తీసుకుపోతూ ఆ రోజు రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో. ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తను తీసుకుంటూ ముందుకు వెళ్ళి 1983లో తన రాజకీయ అరంగేట్రం చేసిన పక్షంలో ఎక్కడ కూడా వెనక తిరిగి చూసుకోకుండా తను అనేక పదవులను అనుభవించిన మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు. అంటే తను వరంగల్ డిస్టిక్లో కాకతీయ అర్బన్ చైర్మన్గా పనిచేస్తూ అదేవిధంగా సరే రాజకీయంలో ఉన్న తర్వాత ప్రమోషన్స్ రావడం అనేది అందరూ అనుకుంటున్న ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ప్రమోషన్స్ వస్తాయనుకుంటున్నాను. రాజకీయంలో ప్రమోషన్స్ రావడం అనేది చాలా 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 కాంప్లికేటెడ్. మనం ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తుంటాం, ఒక డెవలపర్ అయిపోగానే సాఫ్ట్వేర్ డెవలపర్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్ వస్తుంది అనుకుంటాం. ఇంజనీర్ అయిపోగానే తర్వాత ప్రాజెక్ట్ లీడర్స్ అనుకుంటాం. ప్రాజెక్ట్ లీడర్స్ ఇంకా మేనేజర్ని కాకపోతే అసిస్టెంట్ మేనేజర్ వస్తుంది అనుకుంటాం. ఓకే, వేరే పొలిటికల్లో ఒక ప్రమోషన్ రావాలి అంటే తన వ్యక్తిత్వం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. తన రాజకీయంలో ఉన్నటువంటిది ప్రతి అడుగు కూడా ప్రజలతో మమేకం అయిందా, ప్రజల చేత గౌరవించబడిన నాడే నాడే నాయకుడు అవుతారన్నాడు. అది పడిన సీనియర్ కాదు, అక్షరాలు నిరూపించి అంచెలంచెలుగా వెళ్ళారు. ఏ రకంగా అంటే అర్బన్ చైర్మన్ నుంచి తర్వాత స్టేషన్ గారు కూడా ఎమ్మెల్యే కదా, ప్రస్తుతం పదవి తను అడగలేదు. తను పిలిస్తే తను ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అడగలేదు. పదవి ఎమ్మెల్యే టికెట్ తను వెతుక్కుంటూ వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత తను గెలుపుని అలా ప్రస్థాన స్టాఫ్ మొదలు పెడుతూ 1995లో 1999 కంటే ముందే కదా అన్న మీరు పిలిచి తిరిగి మీరు మరాఠీకి పిలుస్తున్నారు మేడం. 1994లో అన్న మార్కెటింగ్ మినిస్టర్గా తను మంత్రి పదవిని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. తను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఈరోజు చూస్తాం నాయకులు ఎలా ఉన్నారంటే 5 సంవత్సరాలు మంత్రిని అయితే చాలా 2 లక్షల కోట్లు అభ్యర్థులుగా ఉన్నా లేకపోతే జగవంతుడు నాకు దోసు పెడదామా అనేటువంటి ఆలోచించుకుంటున్న తరుణంలో తను ఎక్కడ కూడా ఇంతవరకు చిన్న మచ్చ అవతల పార్టీ వాడు కూడా తన మీద ఏమి చూపించలేనటువంటి వ్యక్తిత్వం శ్రీహరి. ఇంతవరకు తనకు కానీ తన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ నేను ఒక ఫైరు చేసి పెట్టిండు అన్నటువంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి శ్రీహరి. సో అదే ఈరోజు దాన్ని ముందుకు నడిపించింది. ఇదే ప్రాంతంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అది కేసీఆర్ అన్న చెప్పిండు, శ్రీహరి గారు ధ్యానం అయినటువంటి ఇంకొక టీవీలో చూస్తుంటే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పినట్టు అని అంటే మనం ఏ పార్టీలో ఉన్నామని ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేస్తున్నామని ముఖ్యం. ప్రజలు అని అంటే ఏదో నా ఒక్కరు ప్రజలు, నీ ఒక్కరు ప్రజలే కాదు. ప్రజలు అంటే అందరు ప్రజలు, 4.5 కోట్లు తెలంగాణ ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రజలే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రజలే. ఈ ప్రజలలో ఉన్నటువంటిది సౌలభ్యత అంటే వాళ్ళకు ఏ అవసరం మనం తీర్చాలి, విద్యను ఏ రకంగా సమకూర్చాలి, వాళ్ళకు వ్యవసాయానికి నీళ్ళు ఏ రకంగా ఇవ్వాలి, ఒక దగ్గర వ్యవసాయంలో నీళ్ళు ఎక్కువ పోతుందంటే మనకు రావాల్సింది ఏ రకంగా ఉంటుందని కేసీఆర్ గారు ఒక మాట అడిగారు. 2004లో అందరూ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు శ్రీహరి గారు ఒక చిన్న పని ఏంటి అంటే నికల జలాలలో తెలంగాణ వాటా ఎంత ఉంటుందో మన వరకు తెలుసా అనుకున్నాం వరకు అని, తెలంగాణకు ఎంత రాబోతుంది అని. అంటే అప్పటి వరకు కూడా మన పరిస్థితి ఏంటంటే మన నికర జలాలలో వాటా ఎంత అనేది చూచాయ మాత్రం తెలుసుకోలేకపోతే కొంతమంది మేధావులకు తెలుసుకొని శాసనసభ పక్షంగా శాసనసభలో ఆన్ రికార్డుగా మనకు ఉన్నటువంటిది లేదు.
అది ఈ రోజు మనకు ఒక బైక్ లాగా పనిపిస్తుంది. అన్న శ్రీహరి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు కావాల్సిన వాటా ఇంత, తెలంగాణలో కృష్ణానది జలాలలో తెలంగాణ రాష్ట్రానికి ఇంత వాటా రాబోతున్నది, గోదావరి జిల్లాలో ఇంత వాటా రాబోతున్నది అన్నది అన్న ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఆ వరమే ఈ రోజు మనం రాబోయే భవిష్యత్తులో సాధించుకోబోయే తెలంగాణలో ఆ ఒక్క పాయింట్ కూడా మనకు నీరు రాబోతున్నాయి అనేది సభా మిత్రులు తెలియబోతున్నాను. తప్పని అవి ఇది నీరు నీటి గాలి చేసి కాదు, మా గురువారు కేసీఆర్ గారు తను తను చేసిన కోడ్లను ఒకటి రాలేదు, ఇది ఒకటి తీసుకున్న విషయం. అదేవిధంగా చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఎఫ్ఐఆర్ జాయిన్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలా మంది మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే రాజకీయ సరే అపవాదం ఉచ్చరించకూడదు, సరే ఇది రాజకీయ వేదిక కాదు, ఇది తెలంగాణ మిత్రులే కాకుండా ఇక్కడ సీమాంధ్రుడు కూడా చాలా మంది మిత్రులున్నారు. సో ఇక్కడ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తిత్వాన్ని మాట్లాడేటప్పుడు చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు వస్తారు, వాళ్ళ భావాలను వాళ్ళు ఎటువంటి కేంద్రస్థాయి మాట్లాడుతున్న తరుణంలో ఒక వ్యక్తి మాట్లాడాడు, ఒక నాయకుడు మాట్లాడాడు శ్రీహరి గారి గురించి. టీఆర్ఎస్ పార్టీలోకి పోయినాడు, ఎందుకు పోయినాడు, ఏం కోసం పోయినాడు, టీఆర్ఎస్ పార్టీలో పోగానే పదవి వస్తున్నది. టీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరి పదవులు రావు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు బాధ్యతలు పెరుగుతుంది. పొద్దున్నేస్తే ప్రజల్లో తిరగాలి, ఉద్యమంలో తిరగాలి, టీఆర్ఎస్ ద్వారా పదవులు రావడం అనేది ఏమి ఉండదు. అలాంటిది తనకు ఎన్నో భవిష్యత్తు ఉండి 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా పునఃప్రాయంలో తెచ్చుకొని నేను నా జాతి ప్రజలకు ఒక సేవ చేద్దాము, ఇది చేసిన సేవ ఇంకా చాలదు, ఇంకా ముందు ముందు ఇంకా నేను సేవ చేయాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమంలో భాగమే ముందుకు నడవాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే తను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలి తప్ప ఈ పదవుల కోసము లేకపోతే ఎవరు ఇస్తారు ఏం ఇస్తారు కాదు. పదవులు అనేది తన కాలం ముందు నిలబడే తప్ప పదవులు అనేది తను ఇప్పుడు తెచ్చుకుంటున్నాను. ఇది తన వ్యక్తిత్వం. నేను ఇంకా చెప్పాలనుకుంటే ఈ రోజు రాత్రి మొత్తం చెప్పాలనుకుంటే నా దగ్గర టైం ఇంకా టైం సరిపోతుంది. ఇంకే అన్న గురించి ఎందుకంటే నేను చాలా చదివాను కథ గురించి, చదివిన దాని గురించి కొన్ని పాయింట్స్ మాత్రం చెప్పినాను. ఇక అన్న గురించి మీరు మీ అందరికి కూడా వరంగల్ విద్యార్థి ఇక్కడ చాలా మంది ఉన్నారు, కరీంనగర్ కూడా చాలా మంది ఉన్నారు, అందరికి కూడా అందరితో నేను చెప్పాల్సింది అన్న గురించి అందరికీ తెలుసు. సో అదేవిధంగా నేను విశేష కళ్ళ ఉన్నారు, కళ గురించి కూడా కొద్ది నా ముందు చెప్పాలి. సో టైం పర్మిటెడ్. సో విషు 1999 జయశంకర్ సార్ తెలంగాణ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ అభివృద్ధిలో మీరు కూడా భాగమైతా, నా వంతు కర్తవ్యం నేను కూడా పోషిస్తా అంటూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో అనునిత్యం ఒక ఆయుధంగా పనిచేస్తూ ముందు కదిలిస్తూ ఉన్నటువంటి వ్యక్తి విశ్వేశ్వర కర్మ. ఏ రకంగా ఉంటాడంటే తను ఇలా ఒక మనిషి కాల్ చేసి బాబు ఈ ఊర్లో తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఒక మనిషి ఈరోజు కాల్ చేస్తాడు ఫోన్ లేకపోతే, ఏ ఈ ఫోన్ లేకపోతే రేపు మీటింగ్ రేపు చేస్తాం, రేపు కూడా ఫోన్ లేకపోతే ఏమంటామంటే ఆయన వీటి చూడండి. కానీ విషయం కదా ఎలాంటి వ్యక్తిత్వం అంటే చివరి దాకా వాడికి ఓపిక నశించిపోయేంత వరకు కూడా వాడికి చివరికి ఈ పిల్లోడికి ఫోటో ఉండదంటే ఆ పిల్లోడి ఎంత పడి అయినా సరే తన ఉద్యమంలో అభివృద్ధిలో తన పాత్రను గుర్తించేటువంటి వ్యక్తిత్వం విశేష కళ. సో మనకి ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సరే ఏదో రకమైన కార్యక్రమాలు అంటే చాలా మంది ఏదో రకమైన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధిలో పాటుపడింది. అదేవిధంగా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాటుపడింది. సరే లోకల్లో ప్రతి దగ్గర తెలంగాణ చాప్టర్స్ ఉన్నాయి, తెలంగాణ యాక్టివిటీస్ చేస్తున్నారు. అయినా కానీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఉన్నటువంటి గుర్తింపు ఏంటంటే జయశంకర్ సార్ గారు ఏర్పరచినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. స్టిల్ ఇవాళ కానీ రేపు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకి వైల్డ్ రికగ్నైజ్గా ఉండేటువంటి ఒక తెలంగాణ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది రేపు ఇవాళ రాష్ట్ర సాధనలో ఏ రకంగా అయితే నాయకులు వెంబడిపడి ఏ రకంగా ప్రోత్సహిస్తుందో, ఏ రకంగా అయితే వాళ్ళని జోడీగా ఉన్నదో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రేపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో కూడా అంతే పాత్ర పోషిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
సో అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ విశ్వవిద్యాలయ నాలుగు మాటలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా మనం ముందు ముందు చేసుకోవాల్సిన బాధ్యత నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరులు, తెలంగాణ ముందు బిడ్డలు, గౌరవనీయులు కడియం సీనియర్ గారు, అదేవిధంగా మరో సోదరుడు రవీందర్ గడ్డంపల్లి, అంటే సోదరి సోదరి మందులు షార్లెట్ తెలంగాణ తెలుగు మిత్రులు అందరినీ విన్నాను. అందరికీ రాష్ట్రాలు రెండైతే పక్క రాష్ట్రాలతో నెలకొరవాళ్ళు, సోదర రాష్ట్రం పక్కన కర్ణాటక ఎన్నో పక్కన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గురించి ఆరు తెలంగాణ గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అదే అంటుంటారు, భావజాల వ్యాప్తి అనేది అయిపోయింది, తెలంగాణ ఎందుకు కావాలనే ఆలోచన కూడా ఇప్పుడు చివరికి ఎవరి ఎంచ్ ఆఫ్ ది తెలంగాణ ఫార్మేషన్ దగ్గర ఉంది, ది లాస్ట్ స్టెప్ ఆఫ్ ఎడ్జ్. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎవ్రీ మినిట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ టు నెక్స్ట్ ఫ్యూ డేస్ అనౌన్స్మెంట్ ఆఫ్ తెలంగాణ. టీడీఎఫ్ గురించి ఐ విల్ షేర్ సమ్ ఆఫ్ ద ఐడియాస్. బేసికల్ గా 1999 ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు అమెరికాకు వచ్చి తెలంగాణ సమాజం అప్పుడు అంత ఏకీకృతం కాలేదు, దాన్నంతా